ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి ఎక్స్గ్రేసియా కోటి రూపాయలు ఎక్స్గ్రేసియా చెల్లించాలి అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నా ప్రధాన డిమాండ్ అండి చెప్పండి మీరు చెప్పండి మీ డిమాండ్ ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి ఈ రోజు ఈ హత్య కేసు గురించి ఏం చెప్పండి ఆ కుటుంబం ఇప్పుడు ఆపత్తులో ఉంటది ఆ కుటుంబాన్ని మోసం చేసిన ఆమిస్తం అంటున్నారు ఆ ఆమి ఏదో స్పష్టంగా చెప్పండి ప్రజలలా ఏం చేస్తారు ఆ కుటుంబానికి స్పష్టంగా చెప్పమంటున్నాం అంతే ప్రజలకు తెలియాలి కదా ఎమ్మెల్యే గారు గాని ప్రభుత్వం గాని ఏం చేస్తుందో ఓపెన్ గా చెప్పమను మంచిదే కదా మా కాదు కదా ఆ కుటుంబానికి న్యాయం జరిగితే చాలు కరుణాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు ఆ సమయంలో అక్కడికి వచ్చారు ఆ కుటుంబానికి అడ్డంగా నిలిచారు మళ్ళీ ఇప్పుడు కూడా పృథ్వీ అనే వ్యక్తిని ఎల్బీ నగర్ లో అత్యంత దారుణంగా కత్తి పెట్టుకుని చంపడమే లక్ష్యం నాయకుల యొక్క తంతు తెలిసిపోయింది కదా ఎప్పుడు ఇటువంటి సమస్యలు వచ్చినా దోబుచులాట ఆడి ప్రలోభ పెట్టి ఆ కుటుంబాలను నష్టపెడతారు అసలు చట్టము ఆడపిల్లలను కన్నెత్తి చూస్తే గుడ్లు వీక్తా అన్నాడు తాగుబోతు ముఖ్యమంత్రి అవునా కదా చెప్పండి ఇవాళ ఇటువంటి హత్యలు జరుగుతున్నాయంటే ఇటువంటి దుర్మార్గుల యొక్క అండవుడు ఉంటుంది కాబట్టి ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు మీరేం చెప్తారు ఈ వ్యక్తి ఎవరైతే శివకుమార్ అనే నిందితుడు తన సొంత తండ్రిని కూడా చంపాడు సుత్తితో కొట్టి అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇప్పుడు మరి పృథ్వీని కూడా చంపినటువంటి పరిస్థితి ఇలాంటి వ్యక్తిని బహిరంగంగా ఖచ్చితంగా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ప్రియాంక రెడ్డికి ఏదైతే న్యాయం జరిగిందో సంఘ కుటుంబానికి కూడా అదే న్యాయం జరగాలని వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటివరకు హోంశాఖ మంత్రి కానీ ప్రభుత్వం నుంచి ఏ అధికార ప్రకటన కానీ వెలువడలేదు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అలాంటి అధికార ప్రకటన వెలువడే వరకు ఈ ధర్నా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఇప్పటికే నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు అయినప్పటికీ మీరు మృతదేహంతో రోడ్డుపైకి రావాల్సిన అవసరం మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడినామండి మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడినాము మాట్లాడితే నేను ఎల్బినార్ ఎమ్మెల్యేతో మాట్లాడి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసేటట్టు వాళ్ళకి శిక్ష పడేటట్టు మాట్లాడతాని మాకు ఆమిస్కం జరిగింది ఆయన ఇది పద్ధతి కాదు మీరు మాట్లాడలే హోమ్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళని శిక్ష పడేటట్టు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మేము మాట్లాడడం జరిగింది తప్పకుండా నేను న్యాయం జరిగేటట్టు నేను చూస్తా అని చెప్పాడు అరే చెప్పిండనా చెప్పిండు ఏం చెప్పాలి చెప్పాడు ఎమ్మెల్యే గారు చెప్పాడు ఎల్బినార్ ఎమ్మెల్యేతో హోమ్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి వానికి న్యాయం కుటుంబానికి న్యాయం జరిగేటట్టు మాట్లాడతాని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిండు మాకు ఇంతకు ముందే మాట్లాడినాం కాబట్టి మొత్తంగా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ హామీలు అయితే ఏమి ఇచ్చిండ్రు ఈ హామీలను ఇక్కడ అధికారికంగా ఇక్కడ అందరికి ప్రకటించమనండి సార్ ఇక్కడ ప్రకటించకుండా ఏదో చెప్పి హామీలు ఇస్తున్నామంటే కుదరదు కదా ఇంతమంది పబ్లిక్ కుటుంబం చాలా దుఃఖ సమస్య కాబట్టి మొత్తంగా ఎవరైతే నిందితుడు శివకుమార్ కు కఠిన శిక్ష వేయాలి ఏదైతే దిశ కేసులో ఎన్కౌంటర్ చేసినట్టుగానే ఇక్కడ కూడా ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి డిమాండ్లు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి దయచేసి అందరు ఆగండి దయచేసి అందరు ఆగండి ఇది రాజకీయ సమస్య కాదు ఒక కుటుంబానికి సంబంధించిన ఆత్మగౌరవ సమస్య దాన్ని మీరు అందరు తీసుకొచ్చి రోడ్డు మీద బజార్లో పెట్టి మీ రాజకీయాల కోసం మీ రాజకీయానికి అవసరం లేదు ఖచ్చితంగా వినండి ప్రభుత్వం వినండి దొంగలు దొంగలు వినండి వినండి ఇతర పార్టీలు ప్రతి ఒక్క పార్టీ రాజకీయం చేసింది ఈ రోజు అబ్బాయి గురించి ఆలోచించకుండా అమ్మాయి గురించి ఆలోచించకుండా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించకుండా ఓట్లు ఓట్ల దగ్గరకు వచ్చినాయని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ నెగిటివ్ ప్రతి ఒక్కరు నెగిటివ్ మొత్తం మన ఇప్పుడున్న ప్రజలు రాజ్యం మీద దొబ్బుతున్నారు ఇది న్యాయంగా ఇది అన్యాయం అని మేము క్వశ్చన్ చేస్తున్నాము ఈ రోజు మా ఊరిలో జరిగిన ఒక కుటుంబానికి జరిగిన విషయం మా ఊరు వాళ్ళకి తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళవచ్చు ఈయనకున్న అప్పులు 56 లక్షల అప్పులు ఉన్నాయి ఇవన్నీ తీరుస్తారా మీరు ఈ రోజు
मतलब इकड़ा अंत अन्नी पार्टी चंद्रे नायक अंत।